డాక్టర్ డి రామానాయుడు గారు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ. ఆయన ఇండస్ట్రీకి ఒక మూవీ మొగల్లాగా ఉండి భారతదేశంలో హయ్యెస్ట్ లాంగ్వేజెస్లో తీసిన ఏకైక నిర్మాత ఆయన. ఈవెన్ ఆయన లాస్ట్ ఇదిలో కూడా పంజాబ్లో కూడా ఒక సినిమా చేసి పంజాబ్ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి ఆ పంజాబ్ సినిమాని రీమేక్ రేట్స్ కూడా తీసుకెళ్ళిన రేంజ్లో కంటెంట్నే ఆయన నమ్ముకుని ఎంతోమంది చాలా చాలా కొత్త డైరెక్టర్లు కానీ కొత్త కొత్త టెక్నీషియన్స్ కానీ ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేసి ఆ ఇండస్ట్రీలో ఆయన పరిచయం చేసిన వ్యక్తులందరూ ఇవాళ చాలా లీడింగ్ డైరెక్టర్స్గా ఉన్నారు. వాళ్ళ శిష్యులందరూ కూడా లీడింగ్ డైరెక్టర్స్గా ఉన్నారు. అలా ఒక మూవీ మొగల్, ఒక 100 సినిమాల పైన 100 కూడా ఒక అద్భుతమైన చాలా గొప్ప సినిమాలు తీసిన ఓ రామానాయుడు గారు, ఒక నిబద్ధత, ఒక సేవా తత్పరత ఆయన ఉండేవారు. ఆయన ఒక టైంలో నాకు ఫోన్ చేసి నాకు ఆ సినిమా తీయటం, ఆ సినిమాలో నేను ఆ కార్మికుడిగా నేను పనిచేస్తంలోనే నాకు ఒక ఎనర్జీ వస్తుంది, నాకు ఆ ఎనర్జీనే ముఖ్యం నాకు అని చెప్పి, ప్లస్ ఎక్కువ శాతం ఆయన చాలా చిన్న సినిమాలు, చాలా కొత్త సినిమాలు చేస్తూ కంటెంట్ బేస్లోనే నమ్ముకుని ఆయన సినిమాలు చేశారు. ఇవాళ ఆయన రామానాయుడు గారు ఇవాళ మన దగ్గర భౌతికంగా లేకపోయినా కూడా ఆయన మానసికంగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఆయన ఎప్పటికీ భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటారు. ఆయనకి ఎంతో ఇష్టమైన మనవడు అభిరామ్ గారు, ఆయన సినిమా ఇప్పుడు అహింస కూడా రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా ఆ సినిమా కూడా ఆయన ఆశీస్సు నుండి ఒక గొప్ప హీరోగా అభిరామ్ గారు అవతరిస్తానికి కూడా ఆయన ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఆ కుటుంబానికే కాకుండా ఎంటైర్ సినీ కుటుంబానికి మొత్తానికి రామానాయుడు గారు, ఒక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగుల్లో చూసుకుంటే డాక్టర్ డి రామానాయుడు బిల్డింగ్, అలాగే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ చూసుకుంటే డాక్టర్ డి రామానాయుడు బిల్డింగ్, ఎక్కడ చూసినా ఒక దాతగా సేవ చేసుకుంటూ మళ్ళా ఒక ఆయన ఎంపీగా కూడా బాపట్ల ఎంపీగా గెలిచి బాపట్లలో ఎన్నో నియోజకవర్గ సమస్యలు, ఎన్నో రోడ్లు అయ్యి అన్నీ చేస్తూ ఎంతో బ్రహ్మాండమైన సేవ చేసిన రామానాయుడు గారు. రామానాయుడు గారికి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపై సన్మానం చేసింది. సన్మానం చేసినప్పుడు కూడా ఇది రామానాయుడు గారికి సన్మానం కాదు, ఇది మన సినీ పరిశ్రమకు సన్మానంగా ఫీల్ అవుతూ చేశారు. అలాంటి రామానాయుడు గారు అందరూ పెద్ద చిన్న అందరూ, ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఒక టాప్ మ్యాన్ వరకు, ఈవెన్ అంబానీలు లేకపోతే బిర్లాలు వాళ్ళ వరకు కూడా ఉన్నా కూడా అందరితో సమానంగా సమాన దృష్టితో చూసే ఒక అద్భుతమైన మానవతావాది, ఒక గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి. ఇవాళ అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి వాళ్ళ ఇండస్ట్రీకి లేకపోయినా ఆయన ఆశీస్సులు, ఆయన ఆశయాలతో ఇండస్ట్రీ ముందు ముందుకు కూడా సాగుతుంది. డెఫినెట్గా అలాంటి మహానుభావుడికి ఇవాళ మనం అంజలి ఘటించాల్సిన ఇది మనం చేస్తున్నామనంటే, ఆయన ఇప్పటికీ మన దగ్గర ఉన్నారు, మన దగ్గర మన పైనుండి మన అన్నీ చూస్తూనే ఉన్నారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. మూవీ మొగల్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు గారి ఈరోజు 9వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వారికి నివాళులు అర్పించడం జరిగింది. పెద్దలు ప్రసన్న కుమార్ గారు, అలాగే మనవడు అభిరామ్ గారు, సంతోష్ గారు, బాలరాజు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారిని స్మరించుకుంటూ, తెలుగు పరిశ్రమ ఉన్నంతకాలం రామానాయుడు గారు సజీవంగానే ఉంటారు, అన్ని భాషల్లోనూ, భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ చిత్రాలు తీసి విజయవంతం సాధించి నిబద్ధత కలిగిన వ్యక్తి, మాకు ఆదర్శమూర్తి, మా అందరికీ పెద్ద అయినటువంటి రామానాయుడు గారికి ఈరోజు స్మరించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గురుగారు రామానాయుడు గారి వర్ధంతి ఈరోజు, అప్పుడే మాకు 9 సంవత్సరాలు అయిందా అన్నట్టుగా ఉంది. ఆయన లేకపోయినా మాతో ఉన్నట్టుగా, ఆయన ఫోటోలు చూస్తూ ఆయనతో గడుపుతున్నట్టుగా మాకు అనిపిస్తుంటుంది. పెద్ద ఆయన చాలామంది ఇష్టపడే వ్యక్తి, అవార్డు వచ్చినప్పుడు కూడా మేము చాలా మంచి ఫంక్షన్లు చేశాము. పెద్ద ఆయన ఎక్కడున్నా ఇక్కడిక్కడే మా అమ్మటే మా ఛాంబర్ చుట్టూ, మా స్టూడియో చుట్టూ తిరుగుతూ ఉంటాడు పెద్ద ఆయన. ఆయన రోజు మేము గుర్తుంచుకుంటాం ఈరోజు కాకుండా, అదే మా చిన్నబాబు సినిమా కూడా రిలీజ్ అవుతుంది, ఆయన ఇంకా సంతోషపడతాడు. అదొక్క కోరిక ఉండే పెద్ద ఆయనకు ఆ హీరో కాలేదని, అది కూడా ఆ కోరిక నెరవేరుస్తున్నాడు చిన్నబాబు. అందరం ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. రామానాయుడు గారి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి, మన ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న విగ్రహానికి ఈరోజు నివాళులు అర్పించడానికి రామానాయుడు గారి మనవడు అభిరాము, మన సినిమా హీరో ఇప్పుడు కమింగ్ రాబోతుంది ఈ సంవత్సరం రావటం, నిజంగా ఆయన్ని హీరో చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంది. తాత నేను హీరో అవుతానని అభి అడగగానే డెఫినెట్గా చేస్తానని అన్నారు. ఆయన లేకుండానే ఈ సినిమా రిలీజ్ అవుతాయని ఆయన అనిసెస్లు ఎప్పుడు ఉంటాయి. సో అలాగే ఈ కార్యక్రమం మనకి మన ప్రసన్న గారు, బాలరాజు ఇనిషియేటివ్ తీసుకుని ఈ కార్యక్రమం చేయడం, అంకమరావు గారు వీళ్ళందరూ ఉండటం, ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. అయితే రామానాయుడు గారి గురించి ఒకటే చెప్పాలి, ఆయన్ని ఎంతోమంది ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు.
అలాగే ఆయన ఆదర్శం తీసుకుని కూడా నేను నిర్మాతగా కొన్ని సినిమాలు చేయడం జరిగింది. సో ఎవరితో అంటే ఆయన ఏం మాట్లాడుకున్నా మన పేపర్ మీద ఉండాలి, కమిట్మెంట్తో ఉండాలి, చాలా డెడికేషన్గా ఆయన వరుసగా ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇండస్ట్రీకి బ్యాక్ బస్ట్ ఇచ్చారు. అలాగే రాజకీయ రంగంలో కూడా వెళ్ళి ఎన్నో సేవలు అందించారు. సో ఆయన ఇన్స్పిరేషన్ తోటే ఇండస్ట్రీలో చాలామంది అగ్రస్థానంలో నిర్మాతలుగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో రానా వీళ్ళందరూ, సురేష్ బాబు వీళ్ళందరూ ఉన్నా కానీ ఆయనకి నిజంగా మన రామనాయుడు గారిని మేము నిజంగా అభిలో చూసుకుంటాం. ఎందుకంటే అభి ఏంటంటే మాకు బాగా చను రామనాయుడు గారు కొత్తగా వచ్చే చిన్న రిపోర్టర్ నుంచి చిన్న స్థాయి చిన్న మనుషుల నుంచి ఎంతో ఆప్యాయత పలకరిస్తారు. అలాగే పెద్దవాళ్ళతో ఎలా ఉంటే చిన్నవాళ్ళతో కూడా అలాగే ఉంటారు. అవన్నీ ఆ లక్షణాలని మన అభిలో ఉన్నాయి నాకు బాగా నాకు అనిపించింది. సో అభికి డెఫినెట్గా ఈ సంవత్సరం మన తేజ దర్శకత్వంలో జమిని కిరణ్ గారు నిర్మిస్తున్న అహింస సినిమా పెద్ద హిట్ అవ్వాలని అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ తాతయ్యది 9th ఇయర్ ఆఫ్ యానివర్సరీ, ఇది డెత్ యానివర్సరీ. అంటే ఆయన లేరు అనే ఫీలింగ్ లేదు ఇంకా నాకు, ఎందుకంటే నాకు ఇంకా ఆయన నాతోనే ఉన్నారనే ఫీలింగ్లో ఉన్నా నేను. ఎందుకంటే ఐ సీమ్ ఎవ్రీ డే, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆయనే నా ప్రపంచం. సో ఆయన హీరోగా చూడాలనుకున్న మనిషి అయినా, కానీ తాత నేను మీ డ్రీమ్ని సక్సెస్ చేశాను, సో నాకు ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ తాత. నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే ఆయన గురించి నాకు అంత ప్రేమ ఆయన గురించి నాకు. సో ఎక్కడున్నా ఆయన హ్యాపీగా ఉండాలి. ఆయన మనతోనే అందరు చెప్పినట్టు ఫిలిం చేంబర్లో స్టూడియోలో చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆయన. నేను వైజాగ్ ఎప్పుడు వెళ్ళినా నాకు ఆయన నా పక్కనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది. స్టూడియోకి వెళ్ళినా కూడా నా పక్కనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది నాకు ఆయనతో. సో ఐ విష్ హిమ్ వెర్ ఎవర్ హీ హ్యాపీ హీ హ్యాస్ టు బీ హ్యాపీ. లవ్ యూ దాతా. థ్యాంక్ యూ.